హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మనహర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మనం ఈ వీడియోలో రీఇష్యూ ఆఫ్ ఫర్ఫిటేజ్ షేర్స్ అట్ ప్రీమియం గురించి తెలుసుకోకపోతున్నాం మనం ప్రీవియస్ వీడియోలో రీఇష్యూ ఆఫ్ ఆల్ ఫర్ఫిటేజ్ షేర్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పాను అక్కడ ఒక ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా వీడియో చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు సో ఈ వీడియోలో అంటే ఫర్ఫిట్ అయిన షేర్లను కంపెనీ అనేది ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ప్రీమియంకి రీఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి సోకే ఇక్కడ ఇల్ టూ అంటే ప్రాబ్లం నెంబర్ టూ అనమాట ప్రాబ్లం నెంబర్ వన్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సోకే ఇక్కడ ప్రాబ్లం చూడండి వై లిమిటెడ్ ఫర్ ఫోర్ హండ్రెడ్ షేర్స్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఈచ్ అంటే వైల్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ నాలుగు వందల వాటాలను జప్తు చేసింది ఒక్కొక్క వాటా విలువ ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు ఓకే ఆన్ విచ్ రూపీస్ ఫిఫ్టీన్ పర్ షేర్ రిసీవ్డ్ ఓకేనా ఫిఫ్టీన్ రూపీస్ కంపెనీ అనేది ఒక్కొక్క షేర్ మీద రిసీవ్ చేసుకోండి అండ్ ఫైనల్ కాల్ రిమైండ్స్ డ్యూ బట్ నాట్ పేడ్ రూపీస్ ఫైవ్ సో ఫిఫ్టీన్ రూపీస్ ఏమో రిసీవ్ చేసుకోండి ఫైనల్ కాల్లో కంపెనీ అనేది ఫోర్ హండ్రెడ్ షేర్స్ మీద ఐదు రూపాయలు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి వైల్ లిమిటెడ్ ఫోర్ హండ్రెడ్ షేర్స్ని ఫర్ఫిట్ చేసింది జప్తు చేసింది సో ఓకేనా నెక్స్ట్ చేసి ది షేర్స్ వర్ రీఇష్యూడ్ అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫోర్ పర్ షేర్ అట్ ప్రీమియం నాలుగు వందల వాటర్ను జప్తు చేసేసింది క్యాన్సిల్ చేసేసింది ఇప్పుడు కంపెనీ ఆ నాలుగు వందల వాటాలను తిరిగి మళ్ళీ జారీ చేస్తోంది ఒక్కొక్క వాటా విలో ఇరవై నాలుగు రూపాయలకి జారీ చేస్తుంది షేర్ అట్ ప్రీమియం అన్నం అంటే ఇంతకు ముందు ఎంత ఉంది ఒక్కొక్క వాటా విలువ ఇరవై రూపాయలే ఉంది లు ఇప్పుడు ఆ వాటాలను ఇరవై నాలుగు రూపాయలకి జారీ చేస్తుంది అంటే ఎక్స్ట్రా ఫోర్ రూపీస్ ఏదైతే ఉందో అది ప్రీమియం అంటాము ఓకేనా ప్రీమియంకి జారీ చేసింది అని అనుకోవాలి మీరు ఓకే ఎస్ మేక్ నెసెసరీ జనరల్ ఎంట్రీస్ ఫర్ రీఇష్యూ ఆఫ్ ద షేర్స్ ఇప్పుడు మనం ఎంట్రీ రాయాలి ఏ విధంగా రాయాలో జాగ్రత్తగా ఒకసారి గమనించండి ఓకే ఎస్ ఇక ప్రఫామ్ వేసుకోవాలి మీరు వేసిన తర్వాత పర్టికులర్స్లో ఫస్ట్ మనము ఫర్ ఫీచర్ ఎంట్రీ రాయాలి ఓకేనా ఫోర్ హండ్రెడ్ షేర్స్ని ఫర్ చేసింది కదా ఆ ఎంట్రీ రాసుకోవాలి ఫస్ట్ మీరు ఏమని రాస్తారు షేర్ క్యాపిటల్ అకౌంట్ టెటార్తో స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్ ఎంట్రీ అనేది ఓకే బ్రాకెట్లో ఇప్పుడు ఇక్కడ ఎంత అమౌంట్ మెన్షన్ చేయాలి అని అంటే ఎన్ని షేర్లు వై లిమిటెడ్ ఫర్ చేసింది ఫోర్ హండ్రెడ్ షేర్స్ కదా ఆ ఫోర్ హండ్రెడ్ మీరు వేసుకోవాలి ఇంటూ ఎంత కాల్డప్ ఒక్కొక్క వాటా విలువ ఎంత ట్వంటీ కదా ఆ ట్వంటీ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి సో ఓకే ఎస్ ఇక నెక్స్ట్ మళ్ళీ అని పెట్టుకొని ఇప్పుడు ఏంటి కంపెనీ అనేది ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకోంది పదహైదు రూపాయలు మాత్రమే రిసీవ్ చేసుకోండి రిసీవ్ చేసుకుంది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఎక్కడ చూపించాలి షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో చూపించాలి ఓకే బ్రాకెట్ లో ఫోర్ హండ్రెడ్ షేర్స్ మీద కంపెనీ అనేది ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఏ తీసుకోండి కాబట్టి రిసీవ్ చేసుకోండి కాబట్టి ఫిఫ్టీన్ రూపీస్ మెన్షన్ చేసాం అలాగే నెక్స్ట్ మళ్ళీ టూ ఇప్పుడు ఫైనల్ కాల్లో ఫైవ్ రూపీస్ అనేది రిసీవ్ చేసుకోలేదు ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేయాలి షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ అని మెన్షన్ చేయాలి బ్రాకెట్లో ఫోర్ హండ్రెడ్ షేర్స్ మీద కంపెనీ ఐదు రూపాయలు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఫైవ్ రూపీస్ అక్కడ మనం మెన్షన్ చేసుకున్నాం ఇప్పుడు నరేషన్ ఏమన్నా వస్తుంది బిగింగ్ ఫోర్ హండ్రెడ్ షేర్స్ వర్

ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఎంత అమౌంట్ మెన్షన్ చేయాలంటే ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీన్ రూపీస్ రిసీవ్ చేసుకుంది కాబట్టి సిక్స్ థౌసండ్ వస్తుంది ఆ సిక్స్ థౌజండ్ మనం షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో చూపించుకోవాలి నెక్స్ట్ షేర్ ఫైనల్ కాల్లో ఫైవ్ రూపీస్ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ ఫోర్ హండ్రెడ్ షేర్స్ ఇంటూ ఫైవ్ వేసుకుంటే టూ థౌజండ్ వస్తుంది ఆ టూ థౌసండ్ మనము ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఇప్పుడు సిక్స్ ప్లస్ టూ ఎంత ఎయిట్ కదా మ్యాచ్ అయింది కదా సో ఇది ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ ఈ ప్రాబ్లమ్ సంబంధించి ఓకేనా ఇప్పుడు మనం ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ రాసుకున్నాం ఇప్పుడేంటి కంపెనీ ఏం చేసింది అవే షేర్లని ఆ ఫోర్ హండ్రెడ్ షేర్స్ని మళ్ళీ రీఇష్యూ చేసింది ప్రీమియంకి ఇప్పుడు ఎంట్రీ ఏ విధంగా రాసుకోవాలో చూద్దాం సో రీఇష్యూ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ వస్తుంది ఎందుకంటే మళ్ళీ వాటర్ జారీ చేసింది కాబట్టి అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంది ఓకే బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ అని మెన్షన్ చేసుకుంటాం ఎంత అమౌంట్ వేసుకోవాలి ఇక్కడ అంటే ఫోర్ హండ్రెడ్ షేర్స్ని రీఇష్యూ చేసింది కాబట్టి ఫోర్ హండ్రెడ్ మెన్షన్ చేసుకున్నాం ఇంటూ ఓకే ట్వంటీ ఫోర్ రూపీస్ వేసుకోవాలా లేకపోతే ట్వంటీ రూపీస్ వేసుకోవాలా సార్ అని మీరు అడిగితే మనము వాటాలను ఓకే రీఇష్యూ చేసాం ఫోర్ హండ్రెడ్ షేర్స్ని ఓకేనా అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అట్ ప్రీమియం అన్నాం ఫోర్ రూపీస్ ప్రీమియం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ట్వంటీ ఫోర్ రూపీస్ ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది సో ఓకే ప్రాకెట్ క్లోజ్ ఓకే ఎస్ ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాను నేను షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ చేయాలి అని చెప్పాను సో ఎందుకు షేర్ ఫర్ఫ్యూచర్ అకౌంట్ని డెబిట్ చేసాం లాస్ట్ వీడియోలో అంటే అక్కడ లాస్ వచ్చింది కాబట్టి షేర్ ఫర్ఫ్యూచర్ అకౌంట్ని డెబిట్ చేసాం ఇక్కడ మనకు ఎలాంటి లాస్ అనేది లేదు ఎందుకంటే కంపెనీ అనేది ఈ ప్రాబ్లంలో డిస్కౌంట్కి వాటాలను రీఇష్యూ చేయలేదు ప్రీమియానికి ఇష్యూ చేసింది కాబట్టి ఇక్కడ ఎలాంటి లాస్ ఉండదు కాబట్టి మనం షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ని ఇక్కడ డెబిట్ చేసుకోం సో మీరు సింపుల్గా బ్యాంక్ అకౌంట్ ఆర్ అని పే చేసుకొని టూ అని మెన్షన్ చేసి చాలు టూ షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి కంపెనీ అనేది షేర్ క్యాపిటల్ అకౌంట్లోకి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటుందంటే ట్వంటీ ఫోర్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకోదు ఎందుకు షేర్ చేసుకోవద్దు ఫోర్ రూపీస్ ఇక్కడ ప్రీమియం ఉంది కాబట్టి ప్రీమియం అనేది షేర్ క్యాపిటల్కి ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ట్వంటీ రూపీ ట్వంటీ రూపీస్ మాత్రమే మెన్షన్ చేసుకోవాలి కాబట్టి ఫోర్ హండ్రెడ్ షేర్స్ ఇంటూ ట్వంటీ అని మీరు మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏమొస్తుందని చెప్పాను ప్రీవియస్ వీడియోలో షేర్ ప్రీమియం అకౌంట్ అని వస్తుంది ఎందుకు వస్తుంది వాటాలను ప్రీమియంకి రీఇష్యూ చేశారు కాబట్టి కాబట్టి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ షేర్స్ ఇంటూ ఫోర్ రూపీస్ సో ఓకే ఎస్ ఇప్పుడు నరేషన్ ఏమైనా వస్తుందంటే బిగింగ్ ఫోర్ హండ్రెడ్ షేర్స్ వర్ రీఇష్యూ ట్వంటీ రూపీస్ పర్ షేర్ ఇంక్లూడింగ్ ఫోర్ రూపీస్ ప్రీమియం అని నరేషన్ అనేది రాసుకోవచ్చు సో ఇప్పుడు అమౌంట్ మనం మెన్షన్ చేసుకోవాలి ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఎంత వస్తుంది నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డెబిట్ సైడ్ మనం వేసుకోవాలి అదేవిధంగా క్రెడిట్ కాలంలో మనం ఎంత అమౌంట్ వేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ రూపీస్ ఎంత వస్తుంది ఎయిట్ థౌసండ్ వస్తుంది ఆ ఎయిట్ థౌసండ్ మనము షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎదురుగా వేసుకోవాలి ఇక నెక్స్ట్ మళ్ళీ షేర్ ప్రీమియం అకౌంట్ ఉంది కదా ఫోర్ హండ్రెడ్ షేర్స్ ఇంటూ ఎంత ఫోర్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ని షేర్ ప్రీమియం అకౌంట్ ఎదురుగా మెన్షన్ చేసుకోవాలి ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ప్లస్ వన్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ చేస్తే నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది మ్యాచ్ అయింది కదా సో ఇది రీఇష్యూ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది ప్రీమియంకి రీఇష్యూ చేసినప్పుడు సో ఓకేనా అలాగే నెక్స్ట్ ఇంకొకటి ప్రీవియస్ వీలో చెప్పాను ఏమన్నా షేర్ ఫర్నిచర్ అకౌంట్లో బ్యాలెన్స్ ఏమన్నా మిగిలింటే షేర్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాను ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఏమన్నా బ్యాలెన్స్ ఉందా క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్లో ఏమో ట్రాన్స్ఫర్ చేయాలా అని అంటే చెయ్యాలి ఓకేనా ఎలా కనుక్కున్నారు సార్ మీరు బ్యాలెన్స్ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఎంత ఉంది అని అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఫర్ ఫ్యూచర్ ఎంట్రీలో టూ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని చెప్పేసి నాలుగు వందల షేర్ల మీద పదహైదు రూపాయలు రిసీవ్ చేసుకున్నాం మనకి యాక్చువల్గా రావాల్సింది ఎంత ట్వంటీ రూపీస్ రావాలి సో ఫైవ్ రూపీస్ రాలేదు ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే వచ్చింది ఇప్పుడు షేర్ ఫర్నీచర్ అకౌంట్లో ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ రూపీస్ ని మనము ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఓకేనా సో ఏమని రాస్తాం ఏంట్రీ షేర్ ఫర్నీచర్ అకౌంట్ అకౌంట్ డెట్ ఆర్ ఇప్పుడు బ్రాకెట్ లో మీకు అర్థం కావడం కోసం ఫోర్ హండ్రెడ్ షేర్స్ ఇంటూ ఫిఫ్టీన్ రూపీస్ బ్యాలెన్స్ ఉంది అది ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు టూ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ అని ఎంట్రీ వస్తుంది నరేషన్ ఏమైనా వస్తుంది బిగింగ్ బ్యాలెన్స్ ఇన్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ అని నరేషన్ వస్తుంది ఇప్పుడు అమౌంట్ మనం మెన్షన్ చేస్తే ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ షేర్స్ ఇంటూ ఇంటూ ఫిఫ్టీన్ వేస్తే సిక్స్ థౌసండ్ ఉంది ఆ సిక్స్ థౌసండ్ మనము అమౌంట్ డెబిట్ కాలంలో క్రెడిట్ కాలంలో మనం మెన్షన్ చేసుకోవాలి సో ఓకే సింపుల్ ఇక్కడతో ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది ఇది ఫ్యూచర్ ఎంట్రీ ఇది రీఇష్యూ ఎంట్రీ ఇది బ్యాలెన్స్ ఏమన్నా షేర్ ఫర్న్యూచర్ అకౌంట్లో ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తాం ప్రీవియస్ వీడియోలో ఏమని చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో డిస్కౌంట్కి రీఇష్యూ చేసాం లాస్ ఏమన్నా ఉంటే మైనస్ చేసుకోవాలి ఫ్యూచర్లో నుంచి సో ఓకేనా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ ఏమైనా లాస్ ఉంది ఒక టూ రూపీస్ లాస్ ఉంది అనుకోండి ఫిఫ్టీన్ నుంచి టూ చేసి ఇక్కడ థర్టీన్ వేసుకోవాలి సింపుల్ అంతే ప్రీవియస్ చూడండి ప్రీవియస్ వీడియో చూడండి అర్థమవుతుంది సో ఇది డేస్ వీడియో అబౌట్ ఆఫ్ షేర్స్ ప్రీమియం ఆల్ మీకు ఈ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి అక్కడి నుంచి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం రీష్యూ ఆఫ్ షేర్స్ అట్ పార్ ఓకేనా పార్కి రీఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఏ విధంగా వస్తుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో ఓకేనా ఇది మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఎంట్రీస్ అనేటివి సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని టాపిక్స్ కలిపి ఒక ప్రాబ్లమ్ చేద్దాం సో అక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఓకేనా ఎస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఓకే సీ యూ దయా బై బై నో టేక్ కేర్ సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ జై హింద్